ఆల్ ఇన్ వన్ సుభాషిణి వ్లాగ్స్ స్వాగతం. ఈరోజు నాకు సబ్స్క్రైబర్స్ 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, వ్యూవర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, మన అమ్మమ్మలు నాయనమ్మలు చేపల పులుసు ఎలాగ ఉండేవాళ్ళో అది చూపించబోతున్నాను. దానికోసం ఇదిగో చింత పులుసు పిండుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి గాయస్, ఈ కర్రీలోకి చింత పులుసు పిండుకున్నాం కదా, దీనిలోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా కలుపుకుందాం. దీనిలోకి ఇదిగో రాళ్ళ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి గరం మసాలా అన్నమాట అది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలు వేసుకుందాం అన్నమాట. దీనిలోకి 2 టొమాటోలు, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా కలుపుకుందాం. ఇప్పుడు కలపవలసిన మసాలాలు కానీ అన్నీ కలిపేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం అన్నమాట. పొయ్యి వెలిగించుకొని సిమ్లో ఉడికించుకోవాలి. మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు అన్నీ తోడు తోడుగా మొత్తం కలిపి పొయ్యి మీద పెట్టేవాళ్ళు అన్నమాట. ఈరోజు అలా చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ అన్నీ కలిపేసాను కదా, ఏం మర్చిపోలేదు కదా ఫ్రెండ్స్. ఇది మెల్లగా ఉడికాక చూపిస్తాను. మళ్ళీ కరివేపాకు మర్చిపోయాను కదా, ఒక 2 టెంబుల్ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆయిల్ అసలుది ఆయిల్ కలుపుకోవటం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఆయిల్ కూడా మొత్తం తోడు తోడు కలిపి పెట్టడమే అన్నమాట. ఇది బాగా వేడెక్కాక తొకతొక ఉడికేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ సిమ్లో ఉడికితే సరిపోతుంది, కూర రెడీ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి గాయస్, తొకతొక ఉడుకుతుంది కదా, ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ ఉంటే చాలు, ఒక 10 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇదిగోండి గాయస్, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగో ఆయిల్ కూడా తేలుతుంది కదా, ఉడికిపోయిందనమాట. లాస్ట్లో ఇదిగో కొత్తిమీర, అంటే అమ్మమ్మ నాయనమ్మ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ.